చూడండి, మానవ సహజీవును బట్టి ప్రతి మనిషికి కూడా సంతోషము ఉంటుంది, కష్టము ఉంటుంది. సంతోషం వస్తే కనుక మనం ఎదటి వారికి చెప్పుకుంటామో లేదనేది విషయం పక్కన పెడితే, బాధ వస్తే మట్టుగా ఖచ్చితంగా ఎదరు వారికి తెలియజేసి మన గుండెల్లో బరువు దించుకోవాలనే ప్రయత్నం మట్టుగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చేస్తారు. అటువంటప్పుడు మీ ఇంట్లో వారితో కానీ, మీ శేయభిలాషలతో కానీ, మీ స్నేహితులతో కానీ, అలాగే మీ భర్త మంచివారైతే మీ భర్తతో కానీ షేర్ చేసుకోవాలనే ఆలోచన మీకు వచ్చినప్పుడు, అవతల వారితో నా పరిస్థితి ఇది అండి అని మీరు తెలియచేయాలనుకున్నప్పుడు, అవతల వారు నా మూడు బాగోలేదు, నేను తర్వాత మీరు చెప్పింది వింటాను అని అంటే కనుక మీ మనసుకి చాలా గాయం కలుగుతుంది, బాధపడతారు. అలా కాకనగా మీ మనసులో ఉన్న బాధ ఏంటి, నా సాధ్యమైన వరకు నేను సపోర్ట్గా ఉంటాను అని మీకు కుడిభుజంగా ఉన్నవారితో మీరు మీ మనసులో బాధను పంచుకుంటే కనుక మీ గుండె బరువు దిగుతుంది, అలాగే మీ మనసుకి ఒక ఓదార్పంటు దొరుకుతుంది. కాదు తర్వాత అన్నవారి కంటే దరికి చేరి చెప్పమ్మా అన్నవారు మనకి చాలా మరి అదృష్టవంతులు, మనం అదృష్టవంతులు. వారితో మన మనసులో ఉన్న బాధను పంచుకొని మన సందేహం తీర్చుకుంటే మనిషికి మనిషి తోడు చాలా అవసరం. బంగారపు పళ్ళుకైనా సరే మనిషి అవసరం అంట. పళ్ళు గోడ చేరుకుని పెట్టాలంటే అదట్టుకెళ్ళి మనిషే పెట్టాలి. మనిషికి మనిషి మనసులో బాధలు పంచుకోవాలంటే కనుక అవి చాలా అవసరము. అలాగని ఎదటివారి బాధని పట్టుకెళ్ళి మరొకరికి పలారం కింద పంచకుండా ఉంటే కనుక అది చాలా మనం మంచివారు అనిపించుకోవచ్చు.